ఈరోజు మనం 108 దివ్య దేశాలలో ముఖ్యమైన మహావైష్ణవ ఆలయం గురించి తెలుసుకుందాం. గౌతమ మహర్షి ఇక్కడ ఘోర తపస్సు చేసి మహావిష్ణువుని నిద్యాస్థానం ఆకారంలో చూడాలని కోరారు. అయితే రంగనాథ స్వామి 3 చోట్లలో ఆవిర్భవించారు. దీన్ని త్రిరంగ దర్శనం అంటారు. ఈ త్రిరంగ దర్శనాన్ని బ్రహ్మాండ దర్శనంగా అంటారు. ఈ త్రిరంగ దర్శనం ఒక్కరోజులో చేసుకుంటే వారికి గ్రహాల నుండి ఎటువంటి హానికరమైన ప్రభావం జరగదు. త్రిరంగ దర్శనం అంటే ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ. శివాన సముద్ర అనే ఆదిరంగ ఆలయం మైసూర్ నుండి 77 కిలోమీటర్లు. మధ్యరంగ అనగా శ్రీరంగ పట్టణ ఆలయం మైసూర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత్యరంగ ఆలయం శ్రీరంగ పట్టణం తమిళనాడు నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచినపల్లి, తిరుచి రైల్వే స్టేషన్ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలదు. ఆలయం బయట మనము ఒక పెద్ద గరుత్మంతుని చూడవచ్చు. గర్భగుడి ద్వారానికి ఇరువైపులా మనం దశావతారాలను చూడవచ్చు. ఆలయంలో మనం 1000 సంవత్సరాల నుండి ఉన్న హనుమాన్ ఆలయంని చూడవచ్చు. దక్షిణ భారతంలో కావేరి నదిని గంగలా భావిస్తారు. పురాణాల ప్రకారం పూర్వం కావేరి నది చాలా బాధలు అనుభవించింది. నది చాలా పవిత్రంగా ఉండేది. నదిలో స్నానం చేసిన వారి పాపాలను కడిగేసేది. అలా కొన్ని కోట్ల మంది పాపాలను కావేరిలో వదలడం వల్ల ఆమె కూడా ప్రభావితం అయ్యింది. కావేరి నది కలుషితాన్ని శుభ్రపరచడానికి ఒక ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి తనని ఆశీర్వదించారు. తానే స్వయంగా భూమిపైకి వచ్చి కావేరి నదిలో కొలువై ఉంటాడని, అందరి పాపాలు కడిగేస్తానని, కావేరి నదిలో ఎటువంటి పాపాలు ఉండవని, ఇక్కడ రంగనాథ స్వామి లాగా కొలువై ఉన్నాడు. ఈ గుడిని 984 CEలో గంగా డైనాస్టీకి చెందిన తిరుమలయ్య నిర్మించారు. తర్వాత హోయసల విజయనగర మరియు మైసూరు రాజులు ఈ గుడిని అభివృద్ధి చేశారు. ఆలయం నుంచి బయటికి రాగానే బన్నూరు శిల్పం చూశాను. ఇవి అచ్చం పూడిల్ పప్పీస్ లాగా ఉంటాయి. ఎంత క్యూట్గా పోజిస్తుందో చూడండి. ఇక్కడ చూపించే శ్రీరంగపట్నంలోని మాస్కు ముందు హనుమాన్ గుడిలా ఉండేది. టిప్పు సుల్తాన్ ఇక్కడ మైసూర్ని పాలించారు. తన పరిపాలన చాలా బాగుండేది అని అందరూ అనుకుంటుంటారు. కానీ నిజానికి 300,000కి పైగా హిందూ మత మార్పిడి చేశాడు. ఎంతోమంది హిందూ ఆడవారి మానాన్ని దోచుకున్నాడు. టిప్పు సుల్తాన్ May 4, 1799 లార్డ్ వెల్స్లే అనే బ్రిటిషర్ చేతిలో 4వ ఆంగ్ల మైసూరు యుద్ధంలో చనిపోయారు. టిప్పు సుల్తాన్ చనిపోయాక అతని దేహం ఇక్కడే దొరికింది. టిప్పు సుల్తాను బ్రాహ్మణుని చూస్తే వెంటనే శుంతి చేయమని ఆజ్ఞాపించేవాడు. ఇలాగా నాయనార్లందరూ తిరువన్పూర్కి పారిపోయేలా చేశారు. ఒక హిందూ గవర్నర్ని కూడా తాను చుట్టు ప్రాంతంలో నిర్మించలేదు. హిందూ ఊర్లకు అన్ని తురక పేర్లు పెట్టేవాడు. వాడి జీవిత సంగ్రామం ఇస్లాం మాత్రమే. శివాజీ మహారాజు దుక్కుగా టిప్పు సుల్తాన్ మైసూర్కి తరిమేశాక మాత్రమే హిందువుల ఆలయం పట్ల శ్రద్ధ పుట్టింది.
తాను పడగొట్టిన దేవాలయాలన్నింటినీ బాగు చేయించడానికి డబ్బులు ఇచ్చాడు. ఇవే కాక ముస్లింలు చాలా పురాతనమైన మన ఆలయాలను మాస్కులు దర్గాల్లాగా మార్చారు. అందులో ముఖ్యమైనవి ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. మన గుడులను, సామ్రాజ్యాలను, సంస్కృతులను అన్నీ పాడు చేసినా మనం అవి నిలబెట్టుకొని ఉంటున్నాం పూర్వకాలం నుంచి. 155.52 ట్రిలియన్ సంవత్సరాల పాతది మన సనాతన ధర్మం. అంటే 150.52 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నుండి మన సనాతన ధర్మం ఉంది. ఇస్లాం వచ్చేసి 1400 సంవత్సరాల నుంచి వెలుగులోకి వస్తే క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల నుంచి ఉంది. సనాతన ధర్మం గురించి తెలుసుకోండి, మన ఆచారాలు సాంప్రదాయాలు పాటించండి, హిందూ సంఘాలలో నియమించుకోండి, విశ్వసముగా మొదటి అడుగు వేసుకోండి. మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి వేగవంతమైన గౌరవం అవసరం. న్యాయంగా మన సనాతన ధర్మం అనగా వాసుదేవ కుటుంబకాన్ని ఓర్పుతో రక్షించుకుందాం. నిస్వార్థ చర్యలు నిర్వహించండి మన సనాతన ధర్మం సంస్థతో. నేను ఎటువంటి ద్వేషాన్ని ఏ మతం మీద కానీ వ్యక్తులపై కానీ చూపించడం లేదు, కానీ అతి పురాతనమైన నా సనాతన ధర్మాన్ని రక్షించుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.